2-3 kilometers ఆల్రెడీ ముందే వచ్చేసాం. సో ఇక్కడ నుండి అయితే మనకి 6 kilometers చూపిస్తుంది అనమాట. 10 నిమిషాలు పడుతుంది అంటే ట్రైన్ వెళ్ళినంత వరకు ఇది కవరకే, అంతవరకు ఉండాల్సిందే. వెళ్తున్న దారిలో మాకైతే ఈ సన్ ఫ్లవర్స్ కనబడ్డాయి. రుచి టీ టైం దగ్గర అయితే ఆయో జాప్రే వాటర్ ఫాల్స్ కి ఇంకా 900 meters ఉంది అనమాట. ఒక్కొక్కసారి వాటర్ తక్కువ ఉంటది, మా లక్క బాగుంది, వాటర్ గట్టు బాగుంది, కుర్రోళ్ళ గట్టు ఎంజాయ్ చేస్తున్నారు. లోపలికి దిగిపోయారు. పార్క్ కూడా ఒకటి ఉంది అనమాట ఈ పైన. వాట్సాప్ బడీ, సోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మేము చాప్రే వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాం అనమాట. సో లాస్ట్ టైం ఎవరైతే ఈ అరకు వ్లాగ్స్ చూడలేదో, వైజాగ్ టు అరకు మోటో వ్లాగ్ ఒకటి చేసాం, దాని తర్వాత బొటానికల్ గార్డెన్స్ చేసాం. సో అక్కడ నుండి కంటిన్యూస్నే ఈ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే మేము పాడేరు అరకు రోడ్లోనే అయితే మేము ఉన్నాం. ఇంకా చాప్రే వాటర్ ఫాల్స్కి మేము రీచ్ అవ్వడానికి 9.1 kilometers ఉంది. సో ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇటు సైడు ఈ రోడ్ అయితే అసలు డెవలప్మెంట్ లేదు, మొత్తం అంతా మట్టి రోడ్డు అనమాట. ఈ హెల్మెట్ ఒకటి లేకపోవడం వల్ల ఇసుకైతే కంట్లో విపరీతంగా వెళ్తుంది. ఒకసారి ఇటు సైడ్ ఈ రోడ్లోకి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మొత్తం మట్టి రోడ్డే. అండ్ ఇక్కడ చూడండి, రోడ్డు మీద మధ్యలోనే ఏవో అమ్ముకుంటున్నారు వాళ్ళు. సో చూసారు కదా రోడ్లు ఎంత బురద బురదగా ఉంది. కొద్దిగా స్లోగా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. బట్ ఈస్ ఫైనల్గా ఆ మట్టి రోడ్ అయితే దాటిపోయాం. అండ్ ఇక్కడ నుండి అయితే రోడ్డు చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా లొకేషన్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది, క్లీన్ రోడ్ అనమాట. ఇటు సైడ్ చూపిస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ చూసారు కదా లొకేషన్ ఎలాగుందో. మీరు నైట్ టైం ఒకవేళ ఇటు సైడ్ వచ్చినా మీకు ఈ లొకేషన్ కనబడదు, ఎందుకంటే మొత్తం అంతా మీకు స్నో కప్పేస్తుంది. సో చూసారు కదా, మీరు చాప్రే వాటర్ ఫాల్స్ కి రావాలనుకుంటే ఈ వేలోనే రావాలను. అండ్ ఇక్కడ టెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ చూడండి, రైట్ సైడ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. చిరంజీవి పాత సినిమాలు ఉంటాయి కదా, చిరంజీవి పాత సినిమాలు చాలా సినిమాలు మన అరకులోనే చాలా షూట్ చేశారంట, చాలా మంది చెప్పారు. చాప్రే వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో ఇలా రైల్వే ట్రాక్ అయితే ఎదురవుతుంది. సో ఇక్కడ చూసారు కదా స్టాప్ అని ఉంది. సో ఇక్కడ నుండి అయితే మనకి 6 kilometers చూపిస్తుంది అనమాట మ్యాప్లోనైతే. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఆగాం. ఈ ట్రైన్ కదిలినంత వరకు మనం ఆగాల్సిందే. సేపు పడుతుంది అన్న ఇది వే అవుట్ అవడానికి? అది స్టాప్ ఇది 10 నిమిషాలు పడుతుంది అంటే ట్రైన్ వెళ్ళినంత వరకు ఇది కవరకే, అంతవరకు ఉండాల్సిందే. ఉండాల్సిందే డైలీ అంతేనా? డైలీ అలాగే ఉంటుంది. ట్రైన్ వెళ్ళినంత వరకు అలాగే ఇక్కడే ఉండాలి మనం. ఆ ట్రైన్ కదిలిన తర్వాత ఈ స్టాప్ అనే బోర్డు లెగుస్తుంది చూడండి. సో ఒక ట్రైన్ అయితే వెళ్ళింది చూసారు కదా. సో ఇప్పుడైతే ఓపెన్ చేశారు. సో వెహికల్స్ వెళ్ళడం అయితే స్టార్ట్ అయినాయి చూసారు కదా జనాలు గట్ట. చాప్రే వాటర్ ఫాల్స్ కి రీచ్ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ చూపిస్తుంది. కిలోమీటర్స్ అయితే 5.5 kilometers చూపిస్తుంది. వ్యూ బాగుంది చూసారు కదా, చిన్న ఏదో గెడ్డలాగా ఉంది కానీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి ఇలా చూస్తుంటే. ఇటు సైడ్ కూడా చూడండి చాలా బాగుంది. మామూలుగా లేదుగా టెంట్స్ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి భయ్యా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ టెంట్స్ బిజినెస్ పెట్టాలి అని ఈ వ్లాగింగ్ ఆపేసి. వెళ్తున్న దారిలో మాకైతే ఈ సన్ ఫ్లవర్స్ కనబడ్డాయి చూడండి, చాలా బాగుంది బాబాయ్. ఇప్పుడు ఈ పువ్వులు ఓన్లీ ఈ నెలే కాస్తాయా? ఎప్పుడైనా అంటే ఇది వేసవి కాలంలో అవ్వవు కదా. వేసవికాలం అంటే వాటితోనే ఆహా వాటితోనే పెంచాలా? ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు స్క్రీన్లోనే, దీనికోసం ఈ బాబే చెప్తారు చెప్పండి. అలా గురుగారు గురుగారు ఇదిగో ఈ గింజలు, ఇదిగో ఈ పువ్వులు, ఇవి ఏమో ఈ సంవత్సరం అవి తినడానికి. ఈ ఇత్తనాలు వచ్చి 30 రూపాయలు ప్యాకెట్ పడుతుంది, ఇదేమో తినడానికి ఈ సంవత్సరము. ఈ రెండు గింజలేమో నాటుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి. సో చూసారు కదా ఆ గింజలు మీ ఇంట్లోనే మీరు అలాగా ఆ డబ్బాల్లో నాడితే ఇలా మొక్క పెరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వస్తే ఈ గింజలు మీరు కొనుక్కుంటే మీరు ఇంట్లోనే ఇలాంటివి పెంచుకోవచ్చు, ఇలాంటి మొక్కలు గట్ట. సో ఈయనకి బిజినెస్ మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనకి ఇది లొకేషన్ ఎక్కడంటే చాప్రే వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో ఒక 5 kilometers. 5 kilometers లోపే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది అనమాట. సో ఈ గార్డెన్ కనిపిస్తుంది.
సో బాబీ ఇక్కడ ఉంటాడు. సో మీరు ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కోండి అనమాట, మీకు హెల్ప్ఫుల్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడైతే ఈ రుచి టీ టైం దగ్గర అయితే ఆగాం. ఇక్కడ ఆగేసి అలా డ్రింకులు తాగి కొంచెంసేపు ఒక 20 మినిట్స్ అలా ఉన్నాం, రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంకా 2 కిలోమీటర్స్ ఉందన్నమాట, కంటిన్యూ చేసేద్దాం. ఇంకా 900 మీటర్స్ ఉందన్నమాట, దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే ఇక్కడ కొత్తగా ఏదో బ్రిడ్జ్ పెట్టాడు అనమాట. నేను అప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ లేదనుకుంటా. సో ఇప్పుడైతే ఇక్కడ బ్రిడ్జ్ పెట్టారు, బాగుంది. బట్టి చాప్రే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. సో లొకేషన్ చూపిస్తాను, అంటే మేము ఇంకా కిందకి వెళ్ళలేదు, పైన ఉన్నాం అనమాట. పైనుండి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. పైనుండి వ్యూ చూసారా ఇలా ఉంది వాటర్ ఫాల్స్. సో జనాలు కూడా చాలా మంది ఉన్నారు. కిందకి వెళ్ళాక లొకేషన్ చూపిస్తాను. సో చాప్రే వాటర్ ఫాల్స్కి బయట ఇలాగ స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్. స్టార్ట్ అయిపోయింది అప్పుడే బొంగలో చికెన్ అడావిడి, చూసారు కదా. మొక్కజొన్నలు, బొంగలో చికెన్లు, కుర్రోళ్ళు గట్టి వచ్చేప్పుడు స్టార్ట్ చేస్తారు తినడం. ఇప్పుడైతే మనం అక్కడ బండి పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఎంత టికెట్? 50 రూపాయలు సార్ లోపలికి. 50? ఫోన్పే చేయొచ్చా? ఇచ్చాను రా. టికెట్ ఇచ్చారా? బడీస్ చాప్రే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇది మొత్తం డెవలప్ చేస్తారనమాట, కమర్షియల్ చేస్తారు. అంటే మొత్తం పార్క్ టైప్లో చేస్తారు. అండ్ టికెట్ కూడా పెట్టేశారు, ఇదివరకు టికెట్ ఉండేది కాదనుకుంటా. సో టికెట్ ప్రైస్ 1 50 రూపీస్ కదరా. సో 50 రూపీస్ మా ఇద్దరికి 100 రూపీస్ అయింది. ఇప్పుడైతే చాప్రే వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో వెళ్తున్నాను ముందుకైతే. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సో అక్కడ చూసారు కదా లొకేషను. సో వాటర్ ఫాల్స్ మనకు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుండి నీళ్ళు మొత్తం ఇలాగ వస్తాయి అనమాట, చూసారు కదా. నీళ్ళు ఫ్లోటింగ్ ఇలాగ వెళ్తుంది ఇక్కడ, అలాగ అలాగా ముందు వరకు వెళ్తుంది, అలా కలిసిపోద్ది అందులోకి. సో బడీస్ మనకు ముందైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది కాదనమాట. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ పెట్టారు, అట్రాక్షన్ ఉంది. చూద్దాం ఆ బ్రిడ్జ్ కూడా. బడీస్ సో ఇక్కడ చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో, ముందు నుండి చూపిస్తున్నాను. వాటర్ ఫాల్స్ గట్టా చాలా బాగుంది. చాలామంది కుర్రోళ్ళు గట్టా లోపలికి దిగిపోయారు, కాకపోతే ఈత రాలేని వాళ్ళు దిక్కండి, చాలా రిస్క్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు కిందకు దిక్కండి. ఇప్పుడైతే ఆ మధ్యలోకి వెళ్తున్నాను, దూకుతాను. రావాలి రావాలి. అక్కడ చూడండి అంకుల్స్ ఎలాగెళ్ళిపోతున్నారు బైక్లు వేసుకొని వాటర్ ఫాల్స్ మధ్యలోనే. సో అక్కడ బ్యాక్ సైడ్ చూశారు కదా, సో అక్కడ బ్యాక్ సైడ్ చూశారు కదా, అది ఇదివరకు ఉండేది కాదనమాట, కొత్తగా పెట్టారు. అంటే నార్మల్గా అట్రాక్షన్ కోసం అలా పెట్టారు, స్టే చేయడానికి గట్ట. ఇదికైతే వెళ్తున్నాను ఇంకా చూడడానికి, దగ్గర నుండి కనబడాలి కదా ఇంకా. సో కొద్ది ఇటు వస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తది అనమాట, జాగ్రత్తగా నడాలి. సో చూశారు కదా లొకేషన్ అయితే చాలా బాగుంది. సో బడీస్ వీడియో అయితే ఇక్కడతో ఎండింగ్ వచ్చింది. చాప్రే వాటర్ ఫాల్స్ మొత్తం అంతా చూపించాను కదా. సో ఇప్పుడైతే మాకు ఆకలేసింది. సో బయట ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో నెక్స్ట్ బ్లాగ్ ఏంటనేది చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్టే ట్యూన్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.